కొన్నిసార్లు మనది తప్పు లేకపోయినా కూడా సారీ చెప్పాల్సి వస్తుంది, చెప్పాలి. ఎందుకంటే చెప్పినంత మాత్రాన మనం ఏం చిన్నవాళ్ళం అయిపోం. అది అది మనం ఎదుటి వాళ్ళకి ఇస్తున్న గౌరవం, వాళ్ళ మీద మనకున్న ప్రేమ అనుకోవచ్చు. మనం రిలేషన్ని మెయింటైన్ చేయడానికి, మన మధ్య ఆ అనుబంధం మెయింటైన్ చేయడానికి కొన్నిసార్లు సారీ చెప్పాలి, చెప్పాలి కూడా. నమస్కారం, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. నవాబ్స్ కిచెన్లో ఈరోజు మేము మెక్సికన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాం. నవాబ్స్ కిచెన్ స్టైల్లో మన నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మసాలాలు యాడ్ చేసి రుచికరమైన వంట చేసి చూపిస్తాం. పదండి. ఈరోజు మనం చేసే రెసిపీ మన నేటివిటీకి తగ్గట్టుగా మనకు కావాల్సిన విధంగా కొంచెం టేస్ట్ వచ్చేలాగా మెక్సికన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాం. అదే మెక్సికన్ రైస్ ప్రిపరేషన్ కోసం బౌల్ కూడా వేడైపోయింది, దీంట్లోనే ఆయిల్ యాడ్ చేద్దాం. నూనె కూడా వేడైపోయింది. ఇదే ఆయిల్లో మనం యాక్చువల్గా ముందే మేము చాప్ చేసి పెట్టాము వెల్లుల్లి, అదే వెల్లుల్లిని దీంట్లో యాడ్ చేద్దాం. వెల్లుల్లి కొంచెం బ్రౌన్ షేడ్లోకి అవగానే వెంటనే దీంట్లో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఆనియన్స్ కొంచెం కలర్ బ్రౌనిష్ షేడ్లోకి రాగానే వెంటనే దీంట్లో మనం టమాటో ప్యూరీ యాడ్ చేద్దాం. టమాటో ప్యూరీతో పాటు ఆనియన్స్, గార్లిక్ చక్కగా ఆయిల్లో వేగాక దీంట్లో మనం ఉప్పుతో పాటు కొంచెం కారం కూడా యాడ్ చేద్దాం. దీంతోపాటు మనం దీంట్లో కొంచెం ఆరిగానో కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీంట్లోనే మనం కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, ఇంకా మిరియాల పొడి కూడా యాడ్ చేద్దాం. ముందే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం, రెడ్ బెల్ పేపర్, ఎల్లో బెల్ పేపర్ కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక దీంతోపాటు మనం పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి దాంతోపాటు మనం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేద్దాం. రెసిపీని ఇంకా టేస్టీగా చేయడానికి కొంచెం నిమ్మరసం వేద్దాం. వెంటనే కొంచెం టమాటో కెచప్ కూడా యాడ్ చేద్దాం. అన్ని ఇంగ్రీడియంట్స్ ఆయిల్లో చక్కగా వేగాక దీంట్లోనే మనం బియ్యం కొలతను ఆధారంగా చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. మనం వేసిన నీళ్లు చక్కగా మరిగే టైంలోనే మనం దీంట్లో ముందే మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ దీంట్లో యాడ్ చేద్దాం.
మెక్సికన్ రైస్ పర్ఫెక్ట్గా ఉంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. దీంతోపాటు యాక్చువల్గా మనం తినడానికి ఏదైనా చిన్న గ్రేవీ ఐటమ్ అయితే కావాలి, అందుకని మనం టమాటో సల్సా అని ఒకటి చేసాము. యాక్చువల్గా కొంచెం స్పైసీ, కొంచెం స్వీట్నెస్ అలా యాడ్ చేసి ఉంటుంది, కానీ అది దీనికి బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఇమీడియట్లీ మనం నీడీ పీపుల్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళందరికీ, చిన్నపిల్లలకి, వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం తినిపిద్దాం. పదండి.